తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పిసిసి అంటే పేమెంట్ కలెక్షన్ సెంటర్గా మారిందని, టికెట్లకు అప్లికేషన్లకు లంచం తీసుకునే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో 34 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల అధునాతన మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిగా ఓటు వేసి గెలిపించిన గజ్వేల్ ప్రజలకు సేవ చేయడం తప్ప అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ బీజేపీలు కేసీఆర్ను తిట్టడం సబబా, ఈ పార్టీలను ప్రజలు పాతాళంలోకి తొక్కాలని అన్నారు. తెలంగాణను ఆగం చేసే పార్టీల వెంట నడిస్తే బ్రతుకులు కూడా ఆగమవుతాయన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఈరోజు సుమారు 530 కోట్ల రూపాయల పనులను ప్రారంభించుకున్నామని, గజ్వేల్ పట్టణంలో 100 పడకల నుండి 350 పడకల ఆసుపత్రి తెచ్చుకున్నామన్నారు. గతంలో ప్రైవేటు ఆసుపత్రిలో 80%కు పైగా ప్రసూతి అయితే ప్రభుత్వ ఆసుపత్రులు 20 కూడా కాకపోయేది, ఇప్పుడు 90%కు పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అవుతున్నాయన్నారు. గజ్వేల్ ఒక ప్రయోగశాలగా మారిందని, ఇక్కడి ప్రజలు గర్వించే స్థాయికి కేసీఆర్ తీసుకెళ్లాడన్నారు. ఒక శుభదినం ఇవాళ. ఇవాళ ఒక గజ్వేల్లో 530 కోట్ల రూపాయల పనులు పొద్దున్న నుంచి ఇప్పటి దాకా ప్రారంభించారు. ఇవాళ ఒకరోజు గజ్వేల్ రింగ్ రోడ్, 305 కోట్ల రూపాయలతో నిర్మించిన గజ్వేల్ రింగ్ రోడ్ ను ప్రారంభం చేసుకున్నాం. అట్లే గజ్వేల్ పట్టణంలో మోడీలు లేకుండా చేయాలి, ఆ మురికి కాల్వల్లో వాసన పందులతో ఇబ్బంది అవుతుందంటే మరి 158 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కట్టి దాన్ని కూడా ఇవాళ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇక మీరు చూస్తున్న ఆసుపత్రి, ఇదే దవాఖాన కింద నేను 10 ఏళ్ల కింద వచ్చిన, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, దీన్నే మా సిద్దిపేట వాళ్ళు ప్రజ్ఞాపూర్ గారి యాక్సిడెంట్ అయితే ఇద్దరు చనిపోతే శవాలను పోస్ట్ మార్టం కోసం గజ్వేల్ దవాఖానలో పెట్టింది. నేను దగ్గరి కార్యకర్తలని చూద్దామని గజ్వేల్ దవాఖానలోకి వచ్చిన, దవాఖానలో లోపల రాగానే ఫస్ట్ కనబడే పందులు పంది కొడుకులు 10 ఏళ్ల కింద ముచ్చట చెప్తున్నా. అంటే ఆ రోజు ఎంత దుర్భరంగా ఉండే ఆసుపత్రి అంటే మురికి కాలువ, అన్ని పందులు తిరుగుతుండేలా ఆ రకమైన పరిస్థితుల్లో ఆ రోజు గజ్వేల్ ఆసుపత్రి ఉండే. ఇవాళ ఎట్లుండదమ్మా, ఇవాళ 100 పడకలు పోయి 350 పడకల ఆసుపత్రి గజ్వేల్ కు అందించారు కేసీఆర్. ఆనాడు సర్కార్ దవాఖానలో 30% కాన్పులు అయితే ప్రైవేట్ లో 70% కాన్పులు అవుతుండే. ఇవాళ ఏమైంది, సర్కార్ దవాఖానలోనే 80% అవుతుండ్రు, ప్రైవేట్ లో 20 పైసలు కూడా పోతలేదు. అంటే ఇలా మంచి డాక్టర్లను మంచి సౌకర్యాన్ని కేసీఆర్ చేసింది కనుక ప్రభుత్వ వైద్యం మెరుగుపడ్డది.